సిద్ధాంతం. విధిదాత అంటే చాలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, 3 40లు పూర్తయిన తర్వాత, అంటే తల్లి గర్భంలో చాలా శిశువు 3 40, 1 40 పూర్తయింది, 40 పూర్తయింది, కానీ 3 40 అనేది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, కానీ అవి పూర్తయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా దైవము తను కొన్ని ఆదేశాలు ఇచ్చి పంపిస్తాడు. ఆ ఆదేశాలు, ఒక ఆదేశం ఏంటి, ప్రాణం పోయమని ఒక ఆదేశం, రెండవది అతను అదృష్టవంతుడవుతాడా దురదృష్టవంతుడవుతాడా అన్న విధిదాతను కూడా రాయమని అక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశిస్తాడు. కనుక విధిరాత అనేది ప్రతి వ్యక్తికి సంబంధించిన విధిరాత తల్లి కడుపులో ఎప్పుడు రాయబడుతుంది అంటే ఒక సమయం ఒక వేళ అనేది ప్రొఫెసర్ అసలు వారు తెలియదు. అయితే సృష్టి రాసులన్నిటి విధిరాత అల్లా సుబ్హానహు ఎప్పుడు రాశాడంటే, సృష్టిని ప్రారంభించక 50,000 సంవత్సరాల క్రితమే అల్లా సుబ్హానహు వతాలా సృష్టి రాసులకు సంబంధించిన సకల సృష్టి రాసులకు సంబంధించిన విధిరాతను అల్లా సుబ్హానహు వతాలా రాసేశాడు. కనుక విధిరాతలో మన జీవితంలో ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, జరిగితే దాని యొక్క పరిణామాలు విపరిణామాలు ఎలా ఉండబోతాయి, అన్ని విషయాల పరిజ్ఞానం ఎవరికి ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే ఉంటుంది. కనుక ఈ నమ్మకం అనేది బలంగా ఉండాలి. ఈ నమ్మకం మన విషయంలో జరిగేది, జరగబోయేది, జరిగింది, జరిగిన తర్వాత జరిగేటప్పుడు ఎలా జరుగుతుంది, జరిగిన తర్వాత ఎలాంటి యొక్క పరిణామాలు విపరిణామాలు చోటు చేసుకున్న సకల విషయాల పరిజ్ఞానం ఎవరికి ఉందని నమ్మకం ఉండాలి, మన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఉందన్న నమ్మకం అనేది ఉండాలి. కనుక అభిమాన సోదరులారా గమనించండి, ఇది విధిరాతకు సంబంధించిన యొక్క శ్రేణి, నాలుగు యొక్క శ్రేణులు విధిరాతకు సంబంధించిన ఏమి, 4 శ్రేణులు సరే. అందులో ప్రథమ శ్రేణిని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా విధిరాతను గుర్తించాడు, అంటే విధిరాత కూడా సృష్టి, విధిరాత కూడా ఒక సృష్టి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ సెలవిచ్చిన మాట, అల్లాహు ఖాలిఖు కుల్లి షై, అల్లాహు ఖాలిఖు కుల్లి షై, అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రతి వస్తువు సృష్టికర్త, ఎవరు, అల్లాహ్ సుబ్హానహు వతాలా. సరే, అది ఒక వస్తువు ఆకారంలో కనబడేదైనా సరే కనబడదైనా సరే కానీ మాట సృష్టికర్త ఎవరంటే అల్లాహ్ సుబ్హానహు, జ్ఞానం సృష్టికర్త ఎవరంటే అల్లాహ్ సుబ్హానహు, కానీ చెట్టు సృష్టికర్త ఎవరు, అల్లాహ్ సుబ్హానహు వతాలా. సరే, కలం సృష్టికర్త ఎవరు, అల్లాహ్ సుబ్హానహు, కొన్ని కనబడ్డాయి. కనుక ప్రతి వస్తువు సృష్టికర్త ఎవరు, అల్లాహ్ సుబ్హానహు వతాలా. దీన్ని బట్టి కానీ మొదటి శ్రేణి ఏమిటి, అల్లాహ్ సుబ్హానహు వతాలా విధిరాతను సృష్టించాడు అనేది మనం గమనించాలి. రెండవ యొక్క శ్రేణిని మనం తీసుకున్నట్లయితే ఇల్మ్, అంటే విధిరాత విషయంలో అల్లాహ్ సుబ్హానహు వతాలాకు సంపూర్ణ జ్ఞానం ఉంది. ఎవరి విధిరాత ఎలా రాయాలి, ఎవరి యొక్క విధిరాతలో ఏ స్థాయి యొక్క మేలు, ఏ స్థాయి కీడును పొందుపరచాలి, ఎవరికి మేలు జరిగితే ఏం జరుగుతుంది, కీడు జరిగితే ఏం జరుగుతుంది, ఒకరికి అతని ధనం ఇస్తే ఏం చేస్తాడు, ధనం ఇవ్వకపోతే ఏం చేస్తాడు, ఆరోగ్యం ఇస్తే ఏం చేస్తాడు, ఆరోగ్యం ఇవ్వకపోతే ఏం చేస్తాడు, ఈ సకల విషయాల యొక్క పరిజ్ఞానం ఎవరికి ఉంది, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ సెలవిచ్చిన మాట, ఇన్నల్లాహ బికుల్లి షైఇన్ అలీమ్, ఇన్నల్లాహ బికుల్లి షైఇన్ అలీమ్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రతి వస్తువు యొక్క పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. అంటే అరకొర జ్ఞానం కాదు, మా మామూలుగా ఒక వ్యక్తితో 10 సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం, లేదంటే రూమ్మేట్స్ ఉన్నాం, క్లాస్మేట్స్గా ఉన్నాం, అంటే ఆడేంటో నాకు తెలుసు, అంటే ఏం తెలిసింది నీకు, ఆడేంటో ఆడికే తెలియదు. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో తన పరిస్థితులు అతను మార్చేస్తాడు, అవునా కదా. కనుక అతనేంటో అతనికే తెలియని ఒక క్యారెక్టర్ అతని నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అవునా కదా. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రం ప్రతి వస్తువుని పరిపూర్ణంగా ఎరిగి ఉంటాడు అన్న విషయాన్ని రెండవదిగా మనం తీసుకోవాల్సి ఉంటే ఈ రెండవది, మొదటి సృష్టి, రెండవది ఏంటి, అల్లాహ్ యొక్క నా. మూడవది మనం తీసుకున్నట్లయితే ఆ విధిరాతను అల్లాహ్ సుబ్హానహు వతాలా గ్రంథస్థం చేశాడు, అంటే దాన్ని రాసి పెట్టాడు. కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 50 సంవత్సరాల క్రితమే అల్లాహ్ సుబ్హానహు వతాలా రాశాడని. అలా అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, అలం తఅలం అన్నల్లాహ యఅలము మా ఫిస్ సమావాతి వల్ అర్ ఇన్న దాలిక ఫీ కితాబ్,
భూమి ఆకాశాలు ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, జరిగితే ఎలా జరుగుతుంది, జరిగిన తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయి, జరిగిన తర్వాత దాని విపరిణామాలు ఎలా ఉంటాయి, ఒక వ్యక్తి విషయంలో యావత్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా దీని యొక్క అవగాహన ఎలా, ఇవన్నీ ఎక్కడ అవగాహన కదా జ్ఞానం. రెండోది అల్లాహ్ ఏం చేసేసాడు, క్లాస్ చేశాడు కదా, అల్లాహ్ సుబ్హానహూ దీన్ని గ్రంథస్థం చేసేసాడు. ఇక మూడో యొక్క శ్రేణిని మనం తీసుకున్నట్లయితే ఆ మూడవ శ్రేణి అల్లాహ్ సుబ్హానహూ తాలా, సారీ నాలుగవ యొక్క శ్రేణి అల్లాహ్ సుబ్హానహూ తాలా అభీష్టం. అల్లాహ్ సుబ్హానహూ తాలా మొదటిది సృష్టి, రెండవది జ్ఞానం, మూడవది గ్రంథస్థం చేయడం, నాలుగవది తన ఆయన యొక్క అభీష్టం. కనుక అల్లాహ్ సుబ్హానహూ కునాలు స్థిరిస్తున్న మాట ఏంటంటే ఒమా తషావున ఇల్లా యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్, మీరు ఏది తలిచినా అల్లాహ్ సుబ్హానహూ తాలా తలచినంత వరకు మీరు తలిచింది జరగడం అనేది అసాధ్యము. కనుక ఒక ఆకు రాలుతుందంటే కూడా అల్లాహ్ సుబ్హానహూ తాలా అభీష్టంతోనే రాలుతుంది, ఆకు అనేది కదులుతుంటే కూడా అల్లాహ్ సుబ్హానహూ తాలా తన అభీష్టంతోనే అది కదులుతుంది. ఏదేమైనప్పటికీ గమనించాల్సిన విషయం ఈ నాలుగు శ్రేణులు ఉన్నాయి. ఇక్కడ నాలుగో శ్రేణి అంటే అల్లాహ్ అభీష్టం ఏదైతే అన్నానో అందులో రెండు రకాలు, అందులో చివరి మాట రెండు రకాలు, ఒకటి ఇరాద కౌనీయ, ఇరాద షరయ్య. ఇరాద కౌనీయ, ఇరాద కౌనీయ అంటే మంచి చెడు రెండు కలిసి ఉంటాయి, మంచి చెడు రెండు కలిసి ఉంటాయి విషయం. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు తాలాకు శైతాన్ ఇష్టం లేదు, అయితే అయినా అల్లాహ్ సుబ్హానహు శైతాన్ని గుర్తించే, అల్లాహ్ సుబ్హానహు అవిశ్వాసం ఇష్టం లేదు కదా, దగ మోసం ఇవే ఏ గుణాల పరంగా తెలుసుకుంటుంది, ఇవేమి ఇష్టం అయితే అవన్నీ గుర్తించిన వాడే అల్లాహ్ సుబ్హానహు. దీన్ని ఏమంటారు ప్రకృతి పరమైన విధిరాత, ప్రకృతి పరమైన అల్లాహ్ ఇష్టం. అలాగే ఒక ప్రాంతంలో భూకంపం వచ్చింది, ఆ ప్రాంతంలో 100% మంది అల్లాహ్కు భయపడేవారు, అయితే మునిగిపోయింది, కానీ వాళ్ళని ముంచడం అల్లాహ్ ఇష్టమా కాదు, అది విధిరాతల భాగం. దానికి ప్రతిఫలం పరమఫలం ఏముంటుందంటే తర్వాత మనం చూడాల్సింది, అది మనకు తెలియదు కనుక మనం ఏమనుకుంటాం అరే ఇంత బాగున్నారు వాళ్ళని ఎందుకు అలా ఏం చేశారు అని మనకు అనిపిస్తుంది. కనుక ఇది ప్రకృతి పరమైన విధిరాత. సరే ఇందులో మంచి చెడు రెండు ఉంటాయి. రెండోది అంటే అది ఇష్టం ఉండొచ్చు అల్లాహకు, ఇష్టం లేకపోవచ్చు కూడా. రెండవది ఏంటి షరఇ ఇరాద, షరఇ ఇరాద అంటే ధార్మిక పరమైనది. రెండోది ఏంటి ధార్మిక పరమైన అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చా, ధార్మిక పరమైన ఇచ్చ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అల్లాహ్ ఇష్టం. ప్రవక్తలు పంపించారు, ప్రవక్తలు అంటే అల్లాహకు ఇష్టం సరే, సత్యం అల్లాహకు ఇష్టం, ధర్మం అల్లాహకు ఇష్టం, తల్లిదండ్రుల సేవ అల్లాహ, అనాథల పోషణ అల్లాహకు ఇష్టం, ఇవన్నీ ధర్మానికి సంబంధించిన. కనుక ఇవన్నిటినీ ఎవ్వరు చేసినా అల్లాహ్ సుబ్హానహు తాలా చేస్తాడు, ఇష్టపడతాడు, ఇష్టపడడం అనేది ఉండనే ఉండదు ఎందులో ధార్మిక పరమైన విధిరాతలో. కనుక సోదరులారా అసలు పరీక్ష ప్రాపంచికమైన యొక్క ప్రకృతిపరమైన విధిరాత విషయంలో పరీక్ష లేదు ఎవరికి, ఎవరు ఎలా పుట్టాడు ఎలా సెచ్చాడు ఇది పరీక్ష కాదు అసలు. సరేనా ఎలా జీవించాడు అంటే ధార్మికంగా బతికాడా లేదా అన్న దాన్ని బట్టే పరీక్ష అనేది అసలుగా ఉంటుంది. కనుక ఇక ఈ విధిరాత నమ్మడం వల్ల మనకు కలిగే ప్రయోజనం మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే ఇది మనకు తెలుసు కనుక ఈ నాలుగు విషయాలు ఎవరి చేతిలో ఉన్నాయి అల్లాహ్ చేతిలో ఉన్నాయని తెలుసు కనుక మనం ఎవరిని నమ్ముతాం అల్లాహ్ని మాత్రం నమ్ముతాం. తాయత్తులను కానీ కడియాలను కానీ ఈ యొక్క రంగురాళ్ళని కానీ ఏటిని మనం నమ్మం, ఎవరిని నమ్ముతాం అల్లాహ్ని మాత్రం. కనుక అల్హమ్దుల్లా ఈ బానిసత్వ బ్రతుకు నుండి బయటపడతాం ఇదే ఒకటి. రెండవది ఏమిటంటే ఒక మంచి పని మనం చేస్తే ఉప్పొంగిపో, ఒక పట్టా సాధిస్తే ఓ ఉబ్బి తప్పిపోతాం, ఎందుకంటే ఆ ప్రతిభ నాకు పెట్టింది అక్కడ ఏం చేస్తాం అల్హమ్దుల్లా సజ్జా చేస్తాం, విజయం సాధిస్తే అంటే నేను ఇలా చేయాల్సింది ఇప్పుడు నేనేం చేస్తున్నా అల్లాహ్ నమ్మకం లేదా అంటే నమ్మకం ఉన్నవాడు భూమి పూర్తిగా అర్థం కదా. కనుక ఇది మనం గమనించాలి. మూడవది ఏమిటంటే ఏది మన జీవితంలో ఎలాంటి యొక్క విపత్కర పరిస్థితి సంపద వచ్చి పడినా మనలో మాత్రం స్థితపత్నత ఉంటుందా ప్రశాంతత, వచ్చింది కదా అని ఎగిరిపడం, పోయింది కదా అని బాధపడం అన్న కదా. ఎందుకు ఆ వచ్చి తీసుకొచ్చినవాడు అల్లాహ్ సుబ్హానహు తాలా, తీసుకెళ్తున్నవాడు కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా, అల్లాహ్ సుబ్హానహు పెడుతున్నా పరీక్ష నా యొక్క మొత్తం దృష్టి దేని మీద ఉంటుంది, నేను జయించాలా దాని మీద ఉంటుందే తప్ప అది ఉందా
ఊడబెడుతుందా మీద నా దృష్టి అనేది ఉండదు కనుక ఇది మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, ఇందులో చాలా యొక్క మంచి యొక్క విషయాలు ఉన్నప్పుడు, ఉదాహరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, విశ్వాస యొక్క వ్యవహారం మొత్తం శ్రేయస్కరమైనది, మేలుతో కూడినది. సరేనా, అతనికి మేలు కలిగితే అల్హమ్దుల్లా అంటాడు. ఏమంటాడు? మేలు కలిగితే ఏమంటాడు? అల్హమ్దుల్లా అంటాడు. అతని మేలు ఇంకా మేలు జరుగుతుంది. ఎందుకు? ఆ సమయంలో నేను చేశానని నేను చేయలేదు, అలా ఇచ్చాడు. సరేనా, ఒక విశ్వాసికి బాధ కలుగుతుంది. అతను ఇన్నాళ్ళ అలహమ్దుల్లా బాధ కలిగినప్పుడు ఎన్నాళ్ళ అంటే ఓర్పు వహించాడు. కనుక బాధ కలిగినప్పుడు కూడా ఏమిటి గుర్తు చేసుకుంటున్నాడు, అరే నా చాలా ఇష్టమైన తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తన నాన్నని దూరం పెట్టాడు. ఈరోజు ఎలాగైతే నాన్నని దూరం పెట్టారు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ పొరుగు వైపు, నాకు ఒక రోజు వస్తుంది నేను కూడా వెళ్ళాల్సిందే, నా వారిని వదిలేసి, నా పిల్లల్ని నా భార్యను వదిలేసి నేను కూడా వెళ్ళాలి అంటే ఓర్పు వహించాడు. అక్కడ గుండెలు బాదుకోలేదు అంట కదా, గుడ్డలు చుట్టుకోలేదు, ఈ రోజు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోవాలి అని అనుకోలేదు. కానీ అల్లాహ్ విధాత దానికి రాజీ పడ్డాడు. సరేనా, తనకు గమనించాల్సిన విషయం చూసుకోవాలా, ఈ మూడు ప్రయోజనాలు ముక్తసరిగా విముతలు పెట్టాడు. ఒకటి, అల్లాహ్ తన నమ్మకం ఏర్పడుతుంది. రెండవది, మనం ఆత్మస్థుతికి లోనవ్వం. మూడవది, మనం చాలా సడలిన యొక్క ధైర్యంతో అనేది ఉంటాం ఒకవేళ ఆపదలు వచ్చిన. కనుక ఏదేమైనప్పటికీ విధి రాత ముక్తసరి సమాచారం మీద అందజేయడం జరిగింది. చాలా చక్కటి సమాచారం. దీన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఏ సమస్య పట్ల మీకు షికాయత్ అయితే ఉండదు. ఒకవేళ షికాయత్ ఉన్నా అల్లాహ్తో వెళ్ళి దువా చేసి, అల్లా నువ్వు ఎందుకు చేసావు, నువ్వు చేసింది కరెక్ట్గా ఉండొచ్చు, నా యొక్క ఇది బురద బుద్ధికి బుద్ధికి అది అంటు చిక్కకపోవచ్చు కనుక ఇది నాకు దాచు. సమస్యను తీసుకొచ్చావు, ఈ సమస్య నుండి బయటపడేయగలవాడివి నువ్వే. అల్లాహ్ ఏం చేశాడు? నా దాచు సమస్య నేను పరిస్థితి నా దగ్గరికి వచ్చాడు. అల్లాహ్ తెలుసుకుంటా ఎంత అయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదేవిధంగా ప్రగాఢ నమ్మకం అల్లాహ్ విషయంలో కలిగి ఉంది. ప్రతి విషయంలో ఆయన వైపు మళ్ళీ యొక్క సజ్జన దాసులు చేర్చాలని కోరుతూ